నందమూరి బాలకృష్ణ 101వ సినిమాని దర్శకుడు పూరి జగన్నాథ్ మొదలుపెట్టినప్పటి నుండి విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీంతో పూరి జగన్నాథ్ బాలకృష్ణని ఎలా చూపించబోతున్నాడు అని ఒకవైపు, సినిమా టైటిల్ ఏంటి అని ఇంకోవైపు, ఇలా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలాంటి రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకొని పూరి జగన్నాథ్ బాలకృష్ణ 101వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు ఆ సినిమా టైటిల్ ని కూడా విడుదల చేశారు. బాలకృష్ణ ఫస్ట్ లుక్ తో పాటు ఆ సినిమాకు పెట్టిన పైసా వసూల్ అనే టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ బాబాయ్ కావడంతో పాటు పూరి జగన్నాథ్ తో ఇంతకు ముందే పనిచేసిన అనుభవం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ పైసా వసూల్ ఫస్ట్ లుక్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఫస్ట్ లుక్ చాలా బాగుందని, డిఫరెంట్ గా ఉందని, అయినా పూరి సినిమా ఎలా తీస్తాడో తనకు తెలుసని, టెంపర్ తో నన్ను చాలా కొత్తగా చూపించిన పూరి జగన్నాథ్ ఈ సినిమాలో బాబాయ్ని కూడా చాలా బాగా చూపిస్తాడనే నమ్మకం ఉందని, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారట. ఇది విన్న నందమూరి అభిమానులు మాత్రం, నందమూరి హీరోలను డిఫరెంట్ గా స్టైలిష్ గా చూపించాలంటే పూరి జగన్నాథ్ తరువాతే ఎవరైనా అంటున్నారు. ఎందుకంటే టెంపర్ తో ఎన్టీఆర్ ని, ఇజం తో కళ్యాణ్ రామ్ ని సరికొత్త లుక్ లో చూపించిన ట్రాక్ రికార్డ్ పూరి జగన్నాథ్ కుంది. మరి పైసా వసూల్లో బాలకృష్ణలోని డిఫరెంట్ హీరోయిజం ని పూరి జగన్నాథ్ ఎలా ఆవిష్కరిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.